సిస్టమ్ కాల్స్ ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా విన్నారా సిస్టమ్ కాల్స్ అనే మాట? ఎప్పుడు వినలేదు సిస్టమ్ కాల్స్ అనే మాట? వినలేదా సిస్టమ్ కాల్స్ అనే మాట? వినలేదా రాత్రి 12 తర్వాత మాట్లాడతారు ఇలా 12 ముందే. ఓకే, సిస్టమ్ కాల్స్ అంటే మీకు మీ డివైస్ ఇచ్చే హింట్స్. ఇప్పుడు సపోజ్ మీ ఫోన్ ఉంది, తీసుకెళ్ళి కాసేపు ఎండ్లో పడేశారు, ఎండ్లో పెట్టారు అంటే మర్చిపోయారు. అది ఏం హింట్ ఇస్తుంది మీకు? ఏదో మెసేజ్ ఇస్తుంది కదా హింట్. ఏంటి? యువర్ డివైస్ ఇస్ ఓవర్ హీటెడ్. ఇప్పుడు చూసారా ఇది ఎవరు ఏమి ఇస్తుందంట? అంటే ఎవరు అది పంపించారు మీకు మెసేజ్? చూడండి సారా, దీని ఎకనమిక్స్ కదా. అది సిస్టమ్ కాల్స్ అంటే మన ఆపరేటింగ్ సిస్టంలోని అంటే మన ఓఎస్లోని సిస్టమ్ కాల్స్ అనే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దాంట్లోనే డెప్లా ఉంటుంది. సో అది మీకు హింట్ అనేది ఇస్తుంది. సో సిస్టమ్ కాల్స్ లో ఫస్ట్ వచ్చేది ప్రాసెసింగ్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటే కనీసం. ఓకే వినండి, ఇప్పుడు మన సిస్టమ్ ఉంది, మన ల్యాప్టాప్ ఉంది, మన డివైస్ ఉంది, ఏదైనా అప్డేట్ ని అన్ఇన్స్టాల్ చేసాం, ఏదైనా అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేసాం. బ్లెండర్, యునైటీ, క్రోమ్, యుఎల్సి, మీడియా ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్ చాలా ఉన్నాయి మనకి అప్లికేషన్స్. అందులో ఒకటి అన్ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ఒక అప్డేట్ ని అన్ఇన్స్టాల్ చేసాం. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు ఉన్నాయి అప్లికేషన్స్, ఇదొకటి ఇదొకటి, రెండు యాప్స్ ఉన్నాయి. ఒకటి అన్ఇన్స్టాల్ చేయకపోయింది, ఇది కూడా నేను అన్ఇన్స్టాల్ చేయదలుచుకున్నాను. ఓకేనా, ఇది అన్ఇన్స్టాల్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 100% కంప్లీట్ అయినట్టు అన్ఇన్స్టాల్ అయితే అన్ఇన్స్టాల్ ఏది వస్తే 50% కంప్లీట్ అయినట్టు. ఏం చేసాం మనం? ఒక అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసాము, ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే వచ్చింది, 50% మాత్రమే అన్ఇన్స్టాల్ అయింది. ఆ లోపులోనే నాకు కొంచెం ఆత్రం కదా, నేను ఆత్రం ఆగక ఈ రెండు అప్లికేషన్ కూడా వినండిరా, ఈ రెండు అప్లికేషన్ కూడా అన్ఇన్స్టాల్ చేశాను. సో అప్పుడు నాకు హింతిస్తుంది ఇది పూర్తి అవ్వలేదు, అన్ఇన్స్టాల్ అవ్వలేదు, కా 50%లోనే ఉంది, 100% అయిపోతే పూర్తిగా అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది అవ్వకుండానే మధ్యలోనే ఇంకొక అప్లికేషన్ని నేను అన్ఇన్స్టాల్ ఇచ్చేసాను. అప్పుడు ఏమిస్తుంది మీకు సిస్టమ్? మీకు వింటేమిస్తుంది, యువర్ డివైస్ బీయింగ్ ఇన్ ప్రాసెసింగ్, ప్లీజ్ వెయిట్ కదా. యువర్ డివైస్ బీయింగ్ ఇన్ ప్రాసెసింగ్, మీ డివైస్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. సో ఒక అప్డేట్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది, కాసేపు ఆగండి, మీ ఆత్రం ఆపుకోండి, ఇంకో అప్డేట్ కూడా అన్ఇన్స్టాల్ చేద్దురు. మీకు ఇంటిస్తుందా లేదా? ఆ ఇంటి ఇచ్చే సిస్టమ్ కాల్ని ప్రాసెసింగ్ సిస్టమ్ కాల్. కొంచెం ఫన్నీగా ఉండొచ్చు వినడానికి, ఇదే అసలు మ్యాటర్. ప్రాసెసింగ్ సిస్టమ్ కాల్ అంటే యువర్ డివైస్ బీయింగ్ ఇన్ ప్రాసెసింగ్, మీ డివైస్ అనేది ఒక ప్రాసెసింగ్లో ఉంది, ఒక అప్డేట్ని అన్ఇన్స్టాల్ చేస్తుంది, ఇంకో అప్డేట్ కూడా అన్ఇన్స్టాల్ చేయడానికి కాసేపు ఆగండి, ప్లీజ్ వెయిట్, యువర్ డివైస్ బీయింగ్ ఇన్ ప్రాసెసింగ్ అంటే యువర్ అప్డేట్ వాస్ కంప్లీట్. మీ అప్డేట్ కంప్లీట్ అయ్యాక మీ డివైస్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. సో దాన్ని ప్రాసెసింగ్ సిస్టమ్ కాల్ అంటారు. రెండవది వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్ వినిపించలా సిస్టమ్ సిస్టమ్ కాల్. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని లక్షల ఫైల్స్ ఉంటాయి మన కాడ స్టోర్ అయి ఉన్న ఫైల్స్, చాలా ఫైల్స్, కొన్ని వందల ఫైల్స్ కానీ లక్షల ఫైల్స్ కానీ ఎన్నో ఫైల్స్ ఉంటాయి మన కాడ ఉన్న జీబీలో. ఓకేనా, అందులో ఒక సినిమా డౌన్లోడ్ చేసాం రీసెంట్గా, వచ్చిన సినిమా ఏంటి ఖుషి వచ్చింది, డౌన్లోడ్ చేసుకున్నాం. అది డౌన్లోడ్స్లో సేవ్ అవుతుంది అని నువ్వు గ్యారంటీ ఇవ్వలేదు, అంటే ఏదైతే అలోకేట్ చేస్తావో నువ్వు డౌన్లోడ్ చేసింది అక్కడ స్టోర్ అయిపోతుంది కదా. ఆ స్టోర్ అయిపోయింది నీకు కనుక్కోవాలంటే ఎలా, ఏం చేస్తావు? అది ఎక్కడ స్టోర్ అయింది అనేది నీకు పర్ఫెక్ట్గా తెలియదు, కనుక్కోవాలి, ఏం చేస్తావు? దానికోసం సర్చ్ చేస్తావు, సర్చ్ చేస్తాం కదా. నువ్వు సర్చ్ చేసినప్పుడు అది సర్చ్ చేసుకొని అంటే కావాల్సిన ఫైల్ ఇది, నీకు కావాల్సిన ఫైల్ ఇది అని చెప్పేసి సర్చ్